గణేషా జన్మహ గాయత్రి దివ్యమహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం మూడో తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు ఆదివారం నుండి తొమ్మిదో తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఆ కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు కర్కాటక రాశి వారికి సమయానికి డబ్బులు చేతికి అందుతాయి దీనివల్ల ఒక రకంగా ఆనందం కనపడుతుంది ఎవరైనా ఏదైనా అడిగారనుకోండి చాలా చక్కగా సహాయం చేస్తారు ఇతరుల ద్వారా మీరు మేలును కూడా పొందుతారు అందరూ సహాయం చేస్తారని చెప్పచ్చు మంచి వారితో స్నేహం వల్ల మీలో చక్కని మార్పు కనపడుతుంది ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి ఉద్యోగంలో అనుకూల వాతావరణం కనపడుతుంది నూతన విద్యా అవకాశాలు పొందగలుగుతారు ఉద్యోగస్తుల్లో ఉద్యోగస్తులు చాలా మంచి చక్కగా అభివృద్ధి కనపడుతుంది సన్నిహితుల నుండి మంచి లబ్ధి కనపడుతుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయని చెప్పొచ్చు వాహన యోగం గృహయోగం బాగా కనపడుతుంది వ్యాపారాల్లో పెట్టుబడులు ఖచ్చితంగా అనుకూలిస్తాయి లాభాలు పొందగలుగుతారు సమయానికి డబ్బులు చేతికొందుతాయని చెప్పచ్చు రుణాలు తీరతాయని చెప్పచ్చు సమస్యలు తగ్గుతాయని చెప్పొచ్చు కుటుంబంలో విభాదాలు తగ్గుతాయని చెప్పొచ్చు ఉద్యోగంలో అనుకూలతలు కనపడుతున్నాయి చాలా రకాల సమస్యలు తీరి ప్రశాంతంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి వస్తు వస్త్ర వ్యాపారస్తులందరికీ ఆశించిన లాభాలు అయితే మాత్రం కనపడుతున్నాయని చెప్పచ్చు అలాగే ఉద్యోగస్తులందరికీ కూడా మెరుగైన పరిస్థితులే కనపడుతున్నాయి కుటుంబంలో చక్కని శుభకార్యాలు నిర్వహిస్తారు ఆర్థిక ప్రగతి వస్తులాభం ముఖ్యంగా చిన్ననాటి మిత్రులను కలుసుకునే అవకాశాలు అలాగే వ్యాపారంలో చక్కని లాభాలు కనపడుతున్నాయని చెప్పొచ్చు అయితే ఈ వారం ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది పొద్దునే పూజ చేసుకోవడం కానీ పారాయణలు చేయడం కానీ గుళ్ళకు వెళ్ళడం కానీ చేస్తారని చెప్పొచ్చు కళాకారులకి ఈ వారం బాగా సన్మానాది సత్కారాలు బాగా కనపడుతున్నాయి శుభవార్తలు వినే అవకాశాలు కూడా కనపడుతున్నాయని చెప్పొచ్చు ఆర్థిక పరిస్థితి గతంతో పోల్చుకుంటే చాలా చక్కగా మెరుగుపడుతుంది ఏ పనైనా సరే చకచక్క చాకచక్యంగా పూర్తి చేస్తారు వ్యాపారంలో అనుకున్న లక్ష్యాన్ని ఈజీగా సునాయాసంగా సాధిస్తారని చెప్పొచ్చు ఏ పని ప్రారంభం చేసినా దిగ్విజయంగా పూర్తి చేస్తారని చెప్పచ్చు కొన్ని బాధ్యతలు మాత్రం బాగా ఎక్కువగా మీ మీద పడతాయి వాటిని మోస్తారని చెప్పచ్చు శ్రమకు తగ్గ ఫలితం అయితే ఖచ్చితంగా లభిస్తుంది మీరు ఆశించిన దానికన్నా ఎక్కువగా పురోగతిని పొందుతారు కుటుంబంలో వివాదాలు తగ్గుతాయి కొన్ని రకాల ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమిస్తారని చెప్పచ్చు వ్యాపార విషయాలు ఆశించిన దానికన్నా లాభాలు మాత్రం ఎక్కువగా పొందుతారు గొప్ప వ్యక్తుల పరిచయం మీకు చక్కగా ఆనందాన్ని ఇస్తుంది మీకు సమాజంలో మంచి గౌరవము కీర్తి కూడా లభిస్తాయని చెప్పొచ్చు కొత్త వ్యక్తులతో పరిచయం దానివల్ల ధనలాభం కొత్త కొత్త అవకాశాలు కూడా వస్తాయి ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకోవడం కానీ లేదా ఎవరికైనా సహాయం చేయడం కానీ నెలలు బాగా చేస్తారు ఈ వారం ఏ పని అయినా సరే ఓర్పుతో సహనంతో ప్రయత్నించడం వల్ల విజయం కూడా వస్తుంది వారం అనుకున్నది సాధించడానికి చాలా కఠినంగా శ్రమిస్తారు ఈ వారం ఆనందంగా ఉంటారు ఎదుటివారిని ఆనందంగా ఉంచుతారు అలాగే ప్రేమికులందరికీ కూడా కలిసి వచ్చే కాలం శారీరక కోరికలు తీరతాయని చెప్పచ్చు స్టూడెంట్స్ అందరికీ కూడా విద్యకు సంబంధించినటువంటి విషయాలు ఎక్కువగా శ్రద్ధ పెట్టడం అలాగే కొన్ని రకాల కొత్త కొత్త పోస్టుల కోసం ఏదో దరఖాస్తులు చేసుకోవడం కానీ కొత్త కొత్త విద్య కోసం ప్రయత్నం చేయడం కానీ విదేశాలు వెళ్ళి చదువుకోవడానికి ఏదైనా ప్రయత్నం చేయడం కానీ లేదా విద్యలో రాణింపు కోసం కానీ ప్రయత్నం చేస్తారు విద్యలో ప్రతిపక్షంగా గుర్తింపు అయితే ఖచ్చితంగా వస్తుంది ఉద్యోగస్తులందరికీ కూడా మీ ప్రతిభకు తగ్గ ఇంక్రిమెంట్లు చక్కగా అవకాశాలు బాగా కనపడుతున్నాయి ఉద్యోగస్తులకి ఆత్మస్థైర్యం పెరుగుతుంది శుభవార్తలు వింటారు ముఖ్యంగా పై అధికారులతో ఇబ్బందులు తగ్గుతాయి ఉద్యోగ కార్యాలయాల్లో చికాకులు తగ్గుతాయని చెప్పొచ్చు అలాగే ఏదైనా చిన్న చిన్న చర్చల్లో కానీ సమావేశాల్లో కానీ పాల్గొనే అవకాశాలు కనపడుతున్నాయి స్త్రీలందరికీ కొంచెం అందంగా ఉండాలని తపన బాగా పెరుగుతుంది గృహోపకరణ వస్తువులు కలిసి వస్తాయని చెప్పొచ్చు బంగారం కానీ బట్టలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఇంట్లో కోపతాపాలు తగ్గడము భర్తతో సఖ్యత ప్రేమ పెరగడము సంతానం వల్ల సమస్యలు తగ్గడంతో పాటుగా ఇంట్లో ఆనందంగా కాలాన్ని గడుపుతారు మంచి పేరు తెచ్చుకుంటారు మంచి వంటకాలు వంటి పేరు తెచ్చుకుంటారు అలాగే ఉద్యోగ వ్యవహారాల్లో కూడా స్త్రీలకు మంచి రాణి కనపడుతుందని చెప్పొచ్చు వ్యాపారస్తులకు వ్యాపార విషయాల్లో ఆశించిన దానికన్నా లాభాలే కనపడుతున్నాయి పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు లాభాలు కనపడుతున్నాయి ఈ వారం సంతృప్తికరంగా ఉంటుందని చెప్పచ్చు వ్యాపారస్తులకి అధిక లాభాలు బాగా కనపడుతున్నాయి కాబట్టి చాలా చక్కగా వ్యాపారంలో మంచి పెట్టుబడి పెట్టుకుని ముందడుగు వేయచ్చు అన్ని రంగాల వారికి కూడా చాలా అనుకూలంగా కనపడుతుంది కాబట్టి ఈ వారం విష్ణు సహాయ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేయడం చేసుకున్నట్లయితే కనుక ప్రతిరోజు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనం ఏమిటంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తామో అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణి శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు స్వస్తి ప్రేక్షకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకు సంబంధించి చిన్న మనవి సమస్యలేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే మానవాతార వ్యక్తిరా ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకొని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగా నదీతీరులో వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయాంద్ర సరస్వతీ స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలుంటే మాత్రమే వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు